मुनकोड निजर्ग मंडल प्रजक 175 ग्राम सरपंच लीडर्स को यूथ लीडर्स कैस्ट लीडर्स पॉलिटिकल लीडर्स महिला बहुत मुख्य दैवजन प्रभु बेटे मुनकोड की देवड़ी गोप अवकाश देशा रक्षा बै एलक्ष बीजेपी प्राइम मिनिस्टर मोदी गारु अमित षा गारु लीडर्स अंदर वस्तार आरएसएस लीडर्स टीआरएस केसीआर केटीआर अंदर वस्तार कांग्रेस पार्टी सोनिया गांधी राहुल गांधी रेवंत रेड्डी अंदर वस्तार 75 संवत्सरालु पार्टी एलडम जरिगिंदि 56 సంవత్సరాల కాంగ్రెస్ మునిగూడలో ఏ అభివృద్ధి జరగలేదు నేను విజిట్ చేసి వచ్చాను మీకు తెలుసు 40 సంవత్సరాలుగా నేను ఎంతో అభివృద్ధి చేశాను ముఖ్యంగా ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కేసీఆర్ చంద్రబాబు నాయుడు నరేంద్ర మోదీ గారు ఎమ్మెల్యేలే కాదు అప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ సిటీ కట్టడానికి 100 మంది బిర్యానీని తీసుకొని వచ్చాను ఇప్పుడు నేను మునిగూడ ఎందుకు వస్తున్నానంటే మునుగోడలో గాని బీజేపీ వారు గెలిచారు అంటే కాంగ్రెస్ వారు గెలిచారు అంటే 119 తెలంగాణ ఎమ్మెల్యే సీట్లు ఒక్క ఎమ్మెల్యేది తప్ప మొత్తం బీజేపీలో అందరూ టీఆర్ఎస్ కాంగ్రెస్ చేరిపోతారు ఆ తర్వాత 2024లో మరల బీజేపీ తెలంగాణలో దేశమంతా అధికారంలోకి వచ్చింది అంటే ఆర్ఎస్ఎస్ ఇప్పటికే డెమోక్రసీ లేదు సెక్యులరిజం లేదు 21 రాష్ట్రాల్లో ఎంతో డేంజరస్ సిచువేషన్ లో 14 కోట్ల మంది క్రైస్తవులు 24 కోట్ల మంది మహమ్మదీయులు 99% పీస్లను చక్కని హైందువులు ఎంతో ట్రబుల్లో ఉన్నారు మనం యూపీలో చూస్తాం ఇప్పటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బి పార్టీగా ఉండి పావులు పెంచినట్టు కేసీఆర్ గారు అసెంబ్లీలో పార్లమెంట్లో అన్ని ఓట్లేసి బీజేపీ సపోర్ట్ చేశారు మీరైతే ఇప్పుడు డాక్టర్ జోసెఫ్ రాజు కేకే గారు డాక్టర్ సంజయ్ ఆనంద్ గారు మునుగోడ వస్తున్నారు దైవజనులారా ఆలకించండి నా కొరకు కాదు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి నేనెందుకు వస్తున్నానంటే ఇప్పుడు కానీ మనం బీజేపీని గెలిపించిన టీఆర్ఎస్ని గెలిపించిన బీజేపీని గెలిపించినట్టే కాంగ్రెస్ ఎలాగలేదు దేశంలోనే లేదు ఆ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా మనందరం ఇప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి దైవజనుడు దేవుని వైపు మీరు ఉంటారా సైతాను వైపు మీరు ఉంటారా బండి సంజయ్ ఏమంటున్నాడు మర్జీదులు తవ్వుతాం శివలింగాలు వస్తే మావి శవాలుంటే మీ అని ఉజిరులతో ఛాలెంజ్ ఇది బైబిల్ పార్టీ అని క్రిస్టియన్స్ అంటున్నారు ఏ హిందువులు మాకు ఓటేయకపోతే వాళ్ళంతా చూస్తామని వాళ్ళు వాళ్ళు కబుర్లు అవుతున్నారు మనకి హిందువులు మహమ్మదీయులు క్రైస్తవుల మీద చిచ్చు పెట్టాలా దయచేసి ప్రార్థించండి ఈ శుక్రవారం నేను చౌటప్పులు వస్తున్నాను డాక్టర్ సంజయ్ ఆనంద్ మీరు చేతులు కలిపి ప్రతి దైవజనుడు ఒక గ్రూప్ వాట్సాప్ గ్రూప్ 0013106345084 కి ఫార్మ్ చేసి నన్ను యాడ్మిట్గా నా నెంబరు మీ నెంబర్ పెట్టండి ఎస్ అనాథులు వితంతులు ఆర్థిక అన్ని విధాలుగా మేము ఫ్యూచర్ సపోర్ట్ చేస్తాం అది ప్రాబ్లం కాదు ప్రధానమంత్రి మొదలుకొని మంత్రులందరూ ఈ రోజు నన్ను కలుస్తున్నారంటే కారణం ఏంటి దేవుడు అక్కడ నాకు వాడుకొని బైడెన్ జో బైడెన్ అమెరికాలో గెలిపించిన తర్వాత అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు డిసెంబర్ కల్లా ఆర్థికంగా అద్భుతాలు ఇంకా చేయబోతున్నాయి నేను మీకు ఇప్పుడు చేసినట్టే దైవజనులకి అన్నదానికి మీతో సాయం చేస్తాను అది కాదు ముఖ్యం మీరు ఒక్కొక్కరు దావీదు వలె యోసేపు వలె దానియేలు వలె వీరుడు వలె సూర్యుడు వలె మోసెస్ వలె ఇజ్రాయేలు ఏ విధంగా రక్షించారు మునుగోడు ప్రజలందరినీ మీరు రక్షించారు అంటే మీ సంఘంలో ఉన్న మెంబర్స్ ప్రతి ఒక్కరికి ఈ హ్యాండ్బిల్ ఇచ్చి ఇదిగోండి ఆ హ్యాండ్బిల్ ఇవ్వండి ఈ హ్యాండ్బిల్ మీకు ఇస్తారు ఒక్కొక్కరు ఈ హ్యాండ్బిల్ ఇచ్చి చూసారా
మోదీ గారి నాతో తీసుకున్న ఫోటో. 1200 చారిటీ సిటీ, 1200 ఎకరాల సంగారెడ్డిలో నేను కట్టిన చారిటీ సిటీ హైదరాబాద్కు 100,000 కోట్లు తీసుకొచ్చిన సంగతి ముఖ్యమంత్రులు అందరూ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్, ఈ ముఖ్యమంత్రులు అందరికీ తెలుసు. ఈ కరపత్రాన్ని 218,000 మీరు అందజేయాలంటే ఏంటి, 100-200 సంఘాలు ఉన్నాయి, దాదాపు 15-20,000 క్రైస్తవులు ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక 10-20 మందికి మీ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఇచ్చి మునుగోడని అమెరికా చేయగలిగే సత్తా కేఎపాల్ గారికి ఉంది. హైదరాబాద్ని కట్టిన ఆయనే మునుగోడలు కూడా ఉచిత విద్య, మంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 7,000 మంది నిరుద్యోగులకు 6 నెలల ఉద్యోగాలు కల్పించుకున్న తర్వాత, 6 నెలల్లో 75 సంవత్సరాలు మీరు చేయని అభివృద్ధి మనం చేసి చూపిస్తాం. అంతకంటే ముఖ్యమంత్రి శాంతి. హిందువులు, మహావీరు, క్రైస్తవుల మధ్య గొడవలద్దు. సెక్యులర్ కంట్రీ సెక్యులర్గా ఉందా అంటే ప్రతి ఒక్కరు గ్రూప్లు ఫార్మ్ చేయండి, దైవ జనంతో చేతులు కలపండి. మేమైనది చేయగలిగి అలా చేయడం అనేది శ్రమ. నాతో లేని వాడు నాకు విరోధం పెట్టారు. దేవుడు మిమ్మల్ని దీవించాక, అభిషేకించి మిమ్మల్ని వాడుకుని కాక, మహమ్మదీయులు హైందవులు కలిసి ఒక్కొక్కరు వాళ్ళ మందిని పిలిచామండి. ఈ శుక్రవారం 19వ తారీఖు సాయంత్రం 6 గంటలకు చోటొక్కలు రండి, నన్ను కలవండి. God bless you. Thank you very much.